గ్రౌండ్ లెవెల్లో అది సాధ్యం కాదు. ఇక్కడ హరిబాబు కన్నాను వీళ్ళందరూ మొదట అటు ఫేవరబుల్గానే వెళ్ళారు తెలుగుదేశం. ఎందుకు సుదీర్ఘకాలపు అనుబంధంతో అధిష్టానం చెప్పేసి నేను 2 రోజుల నుంచి శత్రువులాగా ప్రవర్తించలేరు. దాని పరిణామం నష్టపోయింది బీజేపీ. అందుకని ఒక క్లియర్గా మనం దూరం అని చెప్తూ వస్తుంది. అయితే ఇప్పుడు కూడా రేపు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పాలసీ బేస్డ్ మీదన ఇక్కడ వీళ్ళ పాలసీ ఉంటుంది నాకు అవగాహన ఉన్నంత వరకు. ఏంటంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది ఇప్పుడు, నితీష్ కుమార్ వీళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని పవర్లోకి తీసుకురావడానికి దేశవ్యాప్తంగా సింగిల్ కాంపిటీటర్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు. అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటే పోటీదారు బీజేపీ. అంటే అప్పుడు 3 ముగ్గురు 4 మధ్యన కాకుండా తృతీయ ఫ్రంట్లు ఇట్లా లేకుండా ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్తో కలిసిపోయేటట్టు అనే కసరత్తు చేస్తున్నారు. దాంట్లో కొందరు త్యాగాలు చేసుకోవాలి, కొన్ని చోట్ల కాంగ్రెస్ త్యాగాలు చేయాలి, కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు త్యాగాలు చేయాలి. అది ఫైనల్ చేసుకునేటువంటి క్రమంలో తొలి అడుగు రేపు 24 జరగబోతుంది. ఇప్పటిదాకా కాంగ్రెస్లో ఉన్నటువంటి డిఎంకేనో లేకపోతే కనుక ఈ అటు పక్కన ఉన్న దాని పేరు ఏంటిది మన శివసేన దాఖరే వర్గం లేకపోతే శరద్ పవార్ ఇట్లాంటి వాళ్ళతో కొత్తగా ఏం అక్కర్లా, అది ఆల్రెడీ వాళ్ళు ఆ కూటమిలోనే ఉన్నారు. బయట వాళ్ళని పిలుస్తున్నారు లైక్ అఖిలేష్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీ, తర్వాత ఇలాగ అలాగే మన వీళ్ళని కూడా పిలుస్తారు.